బైబిల్ బిలీవర్స్ టాబెర్నాకిల్ విశాఖపట్నం తరపున మీ అందరికి కూడా ఉదయకాలపు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. రోమిల్ క్రాసింగ్ పత్రిక 8:28 చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని వాగ్దానము ఈ దినము మనం ధ్యానించుకున్నట్లయితే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి జీవితాల్లో సమస్తము సమకూడి దేవుడు మేలు కొరకు జరిగించు గొప్ప ప్రణాళిక ఈరోజు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మన యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు, తన యవన కాలం ముందే ఎన్నో శోధనలు ఇబ్బందులు తన జీవితంలో ఎదురైని తన సొంత కుటుంబమే తన్ని అమ్మివేయడం జరిగింది. బానిసగా జీవించాడు, చెరసాల్లో జీవించాడు. సుమారుగా 13 సంవత్సరాలు తన యవన కాలం ముందు ఎన్నో ఇబ్బందులు యోసేపు ఎదురవడం జరిగింది. అయినప్పటికి కూడా యోసేపు జీవితంలో దేవుడు సమకూడి మేలు కొరకు దేవుడు చేశాడు. దాని గల కారణం ఏంటంటే, యోసేపు అండి తన కష్టకాలంలో దేవుడు ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోలేదు, దేవుని మాటలను మర్చిపోలేదు, దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. అందుకనే ఈరోజు మన పట్ల కూడా దేవుడు ఆయన చేసే కార్యములన్నీ కూడా ఉన్నతమైన కార్యములు కాబట్టి, ఈరోజు యోసేపును ఉన్నతంగా హెచ్చించిన దేవుడు, మనము ఆయన ప్రేమించుకోలేదు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుని మనం జీవించినప్పుడు సమస్తము మేలు కొరకు దేవుడు జరిగిస్తాడు. గాడ్ గివ్స్ ద డ్రీమ్ అండ్ వాచెస్ ద డ్రీమర్. దేవుడు దర్శనాన్ని మనకిచ్చి ఒక వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించి ఆ వాగ్దానం ప్రకారం మనం జీవిస్తున్నామో లేదో దేవుడు ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. యోసేపును హెచ్చించిన విధంగా ఒకవేళ ఈ ఉదయ కాలంలో కష్టంలోనే ఉన్నావేమో, ఆపదలో ఉన్నావేమో, ఒక దినం రాబోతుంది పట్ల నేను నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు మేలు జరిగిస్తాడు. అట్టి దీవెన మీ పట్ల దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలసమయంలో మేలు కొరకు సమస్తాన్ని సమకూడి జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడవు. నిన్ను ప్రేమిస్తూ ఉండగా, నీ వాక్యాన్ని అయ్యా మేము చేతపట్టుకొని నమ్మకంగా జీవిస్తూ ఉండగా, అట్టి కార్యములు నీ బిడల పట్ల మీరు జరిగించుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.